జడ్చర్ల రంగనాయకుల స్వామి గుట్టపై మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం కదా, డ్రిల్ చేశారు జిలెటిక్స్ పేల్చడానికి. పేల్చిన సంఘటన స్థలము సరిగ్గా పేలని మనం పేలుడు పదార్థాలు చూస్తున్నాము. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు గుట్టపైకి వస్తుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుందనేది తెలియాల్సి ఉంది. విధ్వంసంపై విచారణ ఏది? పలు అనుమానాలకు తావిస్తున్న జవాబు లేని ప్రశ్నలు. హిందువుల ఆస్తులంటే ఇంత చులకన భావం ఎందుకు? హిందువులు సంఘటితం కారు, పోరాడలేరు అనే కదా. ఇంత పెద్ద వివాదం జరిగినా స్థానిక రాజకీయ నాయకులు ఎందుకు స్పందించట్లేదు? మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ కనీసం సంఘటన స్థలాన్ని ఎందుకు సందర్శించలేదు? గుట్టపైన రెవెన్యూ అధికారులకు తెలియకుండానే తవ్వకాలు జరిగాయా? జిలెటిక్స్తో పేల్చివేత జరిగినా పేల్చినట్లు సాక్ష్యాలు ఘటనా స్థలంలో లభిస్తున్నా ఇప్పటి వరకు మైనింగ్ శాఖ అధికారులు ఎందుకు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసులు నమోదు చేయలేదు? అలాగే పెద్ద మొత్తంలో ఎవరైనా పేలుడు పదార్థాలు కొన్నప్పుడు వారి యొక్క వివరాలు నమోదు చేస్తారు. పేలుడు పదార్థాలకు సంబంధించిన కార్యక్రమాలు చేసే వాళ్ళ పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో పొందపరచారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇంత పెద్ద ఇష్యూ జరిగినా కూడా జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీలు ఘటనా స్థలాన్ని స్పందించకపోవడం వెనుక ఏమైనా మతలబు ఉందా అంటూ జడ్చర్ల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక మీదట అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టే విధంగా నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలి అంటే భయపడేలా ఉండాలి చర్యలు అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా జడ్చర్ల ఆవాసని ఏదైతే బాదేపల్లి పెద్దగుట్ట పెద్దటువంటి విధ్వంసం ఉందో దీన్ని పూర్తిగా విధ్వంసం కాకుండా హిందూ సంస్కృతి నాశనం చేయాలనుకుంటున్నటువంటి మానవులు చెప్పాల్సింది వాళ్ళందరూ కూడా. ధర్మానికి ప్రతీకలం అని చెప్పుకుంటూ, మేము ధర్మకర్తలం అని చెప్పుకుంటూ దేవాలయాల దూపిడికి ప్రతి గుప్త నిధుల కోసం ఆస్కారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టు మాకు అర్థమవుతా ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఈ గుడికున్నటువంటి ప్రాసెస్ ఏమైందంటే గతంలో అంటే ఒక 50 సంవత్సరాల క్రితంలో ఈ చుట్టుపక్కల రైతులు వీళ్ళందరూ కూడా ఈ రైతులు ఏం చేసేవాళ్ళంటే పంట భూమి లేచిన తర్వాత పంటలు దాసరపూర్ గారి నుండి వచ్చేది, అమృతం పంటలు కానీ మిగతా పంటలు కానీ. దీనికి దాసరపూర్ గారు వచ్చినప్పుడు ఇక్కడ గుండంలో స్నానం చేసి గుండంలో లేదా దిగి ఇక్కడ నీళ్లు తీసుకెళ్లి పంట భూముల మీద వెళ్తే పంట పురుగులు చనిపోయేటివి. అంటే ఈ రంగనాథస్వామికి ఉన్నటువంటి విశిష్టత వైవిధ్యం ఏంటి అంటే మామూలు కాదు. అందుకని కొన్ని తరాల నుంచి కూడా చుట్టుపక్కల అంటే ఇక్కడ మారుమూల గ్రామాలు ఉన్నటువంటి అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి దీని మీద కూడా కూర్చొని ఇద్దె ముందుగా వాళ్ళు తీసుకెళ్ళారు. అటువంటి దేవాలయాన్ని ఈరోజు ధర్మకర్తలం అని చెప్పి కేవలం నీళ్ళు మేము అడుగుతుంది ఏంటంటే ఈ ప్రజలను పాలించే పాలకులు చేస్తున్నటువంటి దుశ్చర్లకు ఇలాంటి వాళ్ళ తయారవుతారని మేము భావిస్తున్నాం. సో వీళ్ళు ఎవరు ధర్మకర్తలు ఎన్నుకున్నారు? తిరిగి చేతి మీద ఎందుకోవాల్సి వచ్చింది? ఈ ధర్మకర్తల మండలి అని చెప్పి ధర్మాన్ని అధర్మం చేస్తూ ఉంటే ప్రజలు ఇవాళ హిందూ సంఘాలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, హిందువులమని మాట్లాడుతున్నాం మనందరం కూడా. వాస్తవంగా ధర్మాల మీద, దేవాలయాల మీద, దేవాలయ రాష్ట్రం మీద విధ్వంసం జరుగుతూ ఉంటే నోరు మెదపకుండాటువంటి మనందరం కూడా అసలు హిందువులం అనుకోవాలా? అదేవిధంగా పరాయి మతం వాళ్ళు కనుక ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే రాత్రి అనేక మంది సమూహాలు చేరుకుంటాయి. కానీ హిందూ సంఘాలుగా హిందూ ధర్మం ఉన్నటువంటి మనం కూడా నాకెందుకు అయిపోతే జడ్చర్ల దేవాలయం కూడా పూర్తి అన్యగ్రంథం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఉన్నటువంటి పెద్దగుట్ట ఏది ఉందో సుమారుగా 100 సంవత్సరాలు చెప్తున్నటువంటి ఇప్పటికే మహనీయులు చాలామని చెప్తున్నారు కాబట్టి 100 సంవత్సరాల చరిత్రను నాశనం చేయడానికి దీనికి వైదిక అధర్మం అంటూ లేదా ఇంకో రకంగా పేరు పెట్టి ఇక్కడ గుండాన్ని విధ్వంసం చేసి లేదా ఇక్కడ పరిసరాలను కూడా విధ్వంసం చేసి వాళ్ళు కాలయాపడి చేస్తున్నటువంటి విధానాన్ని హిందూ సంఘాలుగా ప్రతి ఒక్క హిందుత్వం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించాల్సింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ గారు పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి అదే కాకుండా ఇక్కడ కింద సాయిబాబా టెంపుల్ నుండి కట్టడం జరిగింది. ఆ టెంపుల్ వాళ్ళు ప్రధాన భూమిక చేసుకుని ఇవన్నీ కూడా విధ్వంసానికి వాళ్ళు రచన చేస్తున్న కొన్ని సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ సాయిబాబా టెంపుల్ తొలగించాల్సిందిగా హిందూ సంఘాలు కూడా డిమాండ్ పెడతాం. కష్టగూడ కలెక్టర్ గారు కలిసి లేదా దేవాదాయ శాఖ మంత్రి కూడా కలిసి వాస్తవాన్ని వాస్తవంగా ప్రజలకు చెప్పే కానీ ప్రభుత్వం కూడా వాస్తవం గమనించాలి. ఎందుకంటే జరుగుతున్న విధ్వంసానికి ప్రజలు కారణమా, పాలకులు కారణమా, ఎందుకు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే రాబో ధరలో ప్రజలు మనం చెందుతామని. అందుకే భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్య జరగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే దేవాలయ ఆస్తులు ధ్వంసం అవుతా ఉన్నాయి, దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు, ఎక్కడికెక్కడ వినాశనాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వినాశ స్థితిని అరికట్టే
సంఘాలుగా ధార్మిక సంఘాలుగా హిందువులు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు పాండరంగ స్వామి పేరు మీద మనోభావం దెబ్బతీసారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు పూర్తిగా ప్రభుత్వాలు మళ్ళీ ఒకసారి ఇటువంటి విషయాలు చేయకుండా పూర్తి కట్టడి చేయాల్సిందే. అంతేకాకుండా ఇలా పరిషత్తు ఇటువంటి పరిషత్తు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేక సంఘాలు కూడా పనిచేస్తున్నారు. అదే కాకుండా కుప్పల ప్రజలు కూడా పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు పూర్తి విచారణ జరిపి దేవాలయానికి పునర్వైపు తీసుకొచ్చే విధంగా చేస్తారని భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా చేయకపోతే మటుకు యావత్తు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కదిలి వచ్చి మళ్ళీ ఒకసారిగా ఈ గుట్టపై జరిగినట్టు దాడిని ప్రజలకు తెలియజేసే పరిస్థితి కల్పిస్తాం. అదేవిధంగా నిన్న కూడా ఎఫ్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది, ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పి నిన్న కలెక్టర్ గారు రాలేదు. కానీ కలెక్టర్ గారు కూడా నేను చెప్తుంది ఏంటంటే వాస్తవాన్ని పరిశీలించి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే పూర్వం ఉన్నటువంటి 500-600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే హిందూ సంఘాలుగా ధార్మిక సంఘాలుగా మాట్లాడకపోతే ప్రజా సంఘాలుగా కేవలం ఇవాళ పాలకులు మాత్రం ఓట్లు ఎంచుకున్న పాలకులు ఇవాళ మీరు నిశ్శబ్దంగా ఉంటే మటుకు ప్రజలు మిమ్మల్ని క్షమించాలని తెలియజేస్తా ఉన్నాం.